నన్ను నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు అన్ని చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పుడు ఇప్పుడు జట్టు కట్టి మళ్ళీ ఎలక్షన్ కు వస్తుంది. కోర్టుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసే శక్తి ఎవరికి ఉంటుందమ్మా? కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంటది. ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతోటి అంటగాగుతుంది ఎవరు? అంటగాగుతుంది ఎవరు? జట్టు కట్టింది ఎవరు? పొత్తు పెట్టుకుంది ఎవరు? వాటి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు 29 రాష్ట్రాల్లో ఉన్న ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్న ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి. అంతేగాని ఎన్డీఏ కూటమితో మేమేమి ఆనాడు జట్టు కట్టలేదు, ఈనాడు జట్టు కట్టలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంటగాగుతుంది, వెంట తిరుగుతుంది ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, సోలాంగ్ పొలిటికల్ హిస్టరీ ఉన్న, 75 ఏళ్ల వయసున్న ముసలాయన పెద్ద ఆయన, అట్లానే ఈ 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ఆయన మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అంత అనుభవం ఉండి అంత ఇది ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముసలాయన పెద్ద ఆయన అన్నారని చెప్పేసి అదేమో బూతు పదంలా వినపడింది. మరి చంద్రబాబు నాయుడు గారు సభల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అంటున్నాడు, ఆర్థిక ఉగ్రవాది అంటున్నాడు. ప్రజలు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు ఆర్థిక ఉగ్రవాది, సైకో అంటుంటే అవేం వేద మంత్రాలా? పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, ముసలాయన అంటే ఇదేమన్నా భూతా? మనం కూడా వింటున్నాం కదమ్మా, రాష్ట్ర ప్రజలు కూడా వింటున్నారు కదా, చూస్తున్నాం కదా. వ్యత్యాసం తెలియట్లేదా? వ్యత్యాసం ఏది? ఎవరు ఎలా మాట్లాడుతున్నారని తెలియట్లేదా? ఎవరు ప్రత్యక్షణకు పోతున్నారని తెలియట్లేదా? ఇక్కడ ఇప్పుడు ముసలాయన పెద్ద మాటలు కాకుండా ఇంకా వేరే మాటలు ఏమి జగన్ మాట్లాడలేడా? మొన్న పశుపతి అని కూడా అన్నారు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా గతంలో చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం ఎరుగని పదం ఒకటి ఇస్తున్నారు. అదేంటో తెలుసా? నేను మీ కుటుంబానికి మంచి చేస్తే, మంచి జరిగిందని నమ్మితే నాకు ఓటేయండి అని. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 75 ఏళ్ల వయసున్న వ్యక్తి, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఒక్కసారైనా నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయమని అన్నాడా? ఇంత అనుభవం ఉండి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాణ్యమైన సారా అందిస్తాడంట, నాణ్యమైన విద్యను అందిస్తామని మేం చెప్తుంటే, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని మేం చెప్తుంటే నాణ్యమైన సారా అందిస్తానని చెప్పేసి ఇన్నేళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు నాణ్యమైన సారా అందిస్తానని చెప్తున్నాడు. ప్రజలు ఇవన్నీ గ్రహించరనుకుంటారా? ప్రజలు ఇవన్నీ చూడాలనుకుంటారా? ప్రజలు అమాయకులుగా ట్రీట్ చేస్తారా? ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా విజ్ఞానవంతులు, విజ్ఞులు, విశ్వాసపాత్రులు, అన్ని తెలిసిన వ్యక్తులు. నేనైతే ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఒక విషయం చెప్తున్నాను. మనం అనుకుంటాం రాజకీయ నాయకులు తెలియగలవాళ్ళు, రాజకీయ పార్టీలు తెలియగలవాళ్ళు, ఇక్కడ ఉన్న మీడియా మేనేజ్మెంట్ చేసేవాళ్ళు తెలియగలవాళ్ళు అనుకుంటాం. కాదు, ఈ రాష్ట్రంలో ఓటర్ అత్యంత తెలివైన వాడు. మనం ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం, ప్రతిదీ వాళ్ళకి నోటెడ్. వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ప్రజల్ని నమ్మాల్సిన మనం, ప్రజల్ని నమ్మకుండా పార్టీల్ని, జెండాల్ని, ఎజెండాల్ని, మీడియాని, వాటిని నమ్ముకొని ప్రయోజనం లేదు. స్ట్రైట్ గా ప్రజల్ని అప్పీల్ చేద్దాం. ప్రజలు ఏం నిర్ణయం ఇస్తే దాన్ని శిరసా వహిస్తాం. అలా వదిలేసి ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, జెండాలన్నీ జతకట్టినంత మాత్రాన, సిద్ధాంత రహితంగా అందరు కలిసినంత మాత్రాన మనకు ఓట్లు పడతాయి అనుకునే మాట అబద్ధం. ఇప్పుడు నిజం ఏంటంటే, ఒక మాట అమ్మా, అమ్మా చెప్పండి, ఒక మాట అమ్మా నిజం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అసలు ఎన్డీఏ తోటి ఎందుకు విడిపోయారు? మళ్ళీ ఎందుకు కలిశారు?
కలిస్తే ఏమి ఏమి సమాధానం చెప్తారు? ఎందుకు విడిపోయారో చెప్పాలి, ఎందుకు కలిశారో చెప్పాలి, కలిసిన దానికి ఏమి ఒప్పుదల కుదిరిందో, ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఏమి ఒప్పుదల కుదిరిందో చెప్పాలి. అది మోడీ గారి ద్వారా ఈ రాష్ట్రంలో వచ్చి ప్రచారంలో ఎన్డీఏలో మేము ఈ ఒప్పందం కుదుర్చుకున్నాము, మేము ప్రత్యేక హోదా ఇస్తాము, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము, రైల్వే జోన్ ఇస్తాము, పోలవరం పూర్తి చేస్తాము, ఇలాంటి హామీలన్నీ ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే మోడీ గారు ప్రచార సభల్లో చెప్తారా? మళ్ళీ మోడీ గారు ప్రచార సభలకు వస్తారా? గతంలో ఎందుకు విడిపోయారు? కలిసిన దానికి కారణాలు ఏంటి చెప్పాలి కదా. కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తామని కూడా మీరు కూడా అదే మాట చెప్పి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గెలిచిన వెంటనే, రాష్ట్రంలో ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే క్లియర్ గా స్ట్రైట్ గా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన మెజార్టీతో పాటు బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎవరితో అవసరం లేకుండా మెజార్టీ వచ్చింది. అది గనక తగ్గి ఆంధ్రప్రదేశ్ అవసరం పడి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండేది కాబట్టి